ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులు 104 108 లు మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకతో నియోనోటల్ ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్లతో పాటు నియోనోటల్ ఎంబు బ్యాగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ అంబులెన్స్లో 51 రకాల ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంటాయంటున్న ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించినటువంటి 108 104 అంబులెన్స్లు మరో రెండు రోజుల్లో వెలుగులోకి రానున్నాయి. అయితే సీఈఓ మల్లికార్జున గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, గతంలో ఉన్న వాహనాలకి ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలకి డిఫరెన్స్ ఏంటి? ఎలాంటి టెక్నాలజీతో రిలీజ్ చేయనున్నారు? అంటే మీరు 108 వెహికల్స్ ప్రధానంగా గమనిస్తే మనకి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కలిగిన 108 వెహికల్స్ 104 బయలుదేరబోతున్నాయి. అలాగే సరికొత్తగా మనకి 26 నియోనోటల్ అంబులెన్సెస్, అంటే ప్రతి జిల్లాకి ఒక రెండు నియోనోటల్ అంబులెన్సెస్ మొదలు పెట్టబోతున్నాము. అలాగే మీకు 104 అంటే 108లో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో గమనిస్తే మనకు మొబైల్ వెంటిలేటర్ ఒకటి, అలాగే మొబైల్ డిఫిబ్రిలేటర్ కూడా పెట్టడం జరిగింది. సో కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఆక్సిజన్ అందని సందర్భాల్లో కూడా ఈ రెండు మిషన్ మనకు ఇతోధికంగా ఉపయోగపడబోతున్నాయి. సార్, ఇంకొకటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాహనాలు అంబులెన్స్ పైన అందరికీ నెగిటివ్ ఒపీనియన్, ఫోన్ చేయగానే చేసిన గంటకు వస్తే లేదా అసలు స్పందించు అనేది. ఇక చూసుకుంటే కనుక గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా సరిగ్గా అంబులెన్స్లు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి వాహనాలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? అంటే మునుపుడు ముందు మీరు గమనిస్తే అప్పుడు సర్వీస్ ప్రొవైడర్ కానీ లేదంటే వీటి మానిటరింగ్ కానీ ఒకే చేతిలో ఉండేది. ఇప్పుడు మేము ఏం చేయడం జరిగిందంటే సర్వీస్ ప్రొవైడర్ని సపరేట్ చేశాము, దెన్ ఈఆర్సీని సపరేట్ చేయడం జరిగింది. అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఈ అంటే ఇప్పుడు ఇంతకుముందు నెంబర్ ఆఫ్ వెహికల్స్ తక్కువ ఉండడం వల్ల ఆ టైం మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చూస్తే మీకు 705 సెగ్మెంట్లో కూడా ఒక వెహికల్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన నిర్దేశించిన ప్రమాణాలు చూస్తే అర్బన్ ఏరియాలో అయితే 15 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా, రూరల్ ఏరియాస్ అయితే మీకు కంపల్సరిగా 20 నిమిషాల్లోనే రీచ్ అయ్యే విధంగా, అలాగే ట్రైబల్ ఏరియాలో అయితే 25 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా మనము ఆ సర్వీస్ అనేది సెట్ చేయడం జరిగింది. చేయడంతో పాటు మనకున్న మనకు అడ్వాన్స్డ్ ఈ వెహికల్ సిస్టమ్స్తో టోటల్ జీపీఎస్ ద్వారా మానిటర్ చేయడంతో పాటు ఆ టోటల్ ఎగ్జాక్ట్ టైం కూడా మనం క్యాప్చర్ చేసేసి ఆ మనం ఆ టైమింగ్కి అనుగుణంగానే సర్వీస్ ప్రొవైడర్కి పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా సర్వీస్ ప్రొవైడర్కి కూడా ఒక భయం ఉంటుంది, రైట్ టైంలో వెళ్ళాలి, రైట్ టైంలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నది ఒక నిబంధనలా గట్టిగా కూడా మేము విధిస్తున్నాం. సార్, ఇంకొకటి, గతంలో యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళినప్పుడైనా కూడా గర్భిణీ స్త్రీని డెలివరీకి తీసుకెళ్లేటప్పుడు కూడా సరైన సదుపాయాలు లేక అంబులెన్స్ లో చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు ఈ విడుదల చేసినటువంటి అంబులెన్స్ లో దీనికి సంబంధించి ఎక్కువ టెక్నాలజీ ప్రవేశపెట్టారా? అంటే గతంతో పోల్చుకుంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ పెరగడం జరిగింది. సుమారుగా 51 రకాల ఎక్విప్మెంట్ దీంట్లో పెట్టడం జరిగింది మీకు అంబులెన్స్లో చూసుకుంటే. సో ఈ విధంగా మీకు ఒక ఎమర్జెన్సీ కండిషన్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదంటే యాక్సిడెంట్కి గురైన ఏ వ్యక్తి కానీ సర్వైవల్కి ఉపయోగపడే అన్ని రకాల ఎక్విప్మెంట్లు కూడా మనకు ఈ కొత్త అంబులెన్స్లో పెట్టడం జరిగింది. సో దానివల్ల మనకి సర్వైవల్ రేట్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ కష్టం కూడా తగ్గుతుంది, ఆటోమేటిక్గా మనకి మోర్టాలిటీ బాగా తగ్గిపోయే అవకాశం. అయితే ఇక ముందు అంబులెన్స్ కాల్ చేసిన వెంటనే నిమిషాల్లోనే వచ్చేటటువంటి ఏర్పాట్లు చేశారంటారా? అంటే ఇదేనండి, ఇప్పుడు మీకు ఏదైతే సర్వీస్ అనేది మేము చెప్పాము 15 నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియా ఏదైతే ఉన్నా ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఆ విధంగా మనం చూసుకుంటే సుమారుగా 748 వెహికల్స్ జిల్లాలో ఉన్నట్టు అవుతుంది. అంటే మనకు బఫర్ వెహికల్స్ కూడా ఉన్నాయి దీంతో పోల్చుకుంటే. అట్ ద సేమ్ టైం మీకు 104 మొబైల్ మెడికల్ యూనిట్లు చూసుకుంటే 676 మండలాలకు కూడా ఒక్కొక్క వెహికల్ వెళ్ళడంతో పాటు బఫర్ సంబంధించిన కూడా ఒక సుమారు ఒక 50 వెహికల్స్ బఫర్ వెహికల్స్ కూడా మేము పంపించడం జరుగుతాము. ఒకవేళ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా ఏదైనా రిపేర్ వచ్చినా కానీ ఆగమండి, విత్ ఇన్ 12 అవర్స్లోనే మేము కొత్త వెహికల్ అక్కడికి షిఫ్ట్ చేసేసి సర్వీసెస్ కంటిన్యూ చేస్తాం. మరి పాత వెహికల్స్ వదిలేసారా, రీమోడల్ చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు మనకి 104 వెహికల్స్ వస్తే అన్ని కూడా బ్రాండ్ న్యూ వెహికల్స్ పెడుతున్నాము, రిపేర్ లేము దాంట్లో. బట్ వేరేజ్ మీరు 108 వెహికల్స్ చూస్తే మాత్రం మనం 412 వెహికల్స్ కొత్తవి పంపిస్తున్నాం. ఆల్రెడీ జిల్లాలో ఒక 336 వెహికల్స్ ఏదైతే అవి కూడా వెహికల్స్ ఉన్నాయో అవి రోడ్ వర్తినెస్ ఉన్నాయి. సో వాటిని మనం రీబ్రాండింగ్ చేయబోతున్నాము. ఒకవేళ ఎక్విప్మెంట్ ఏదైనా మిస్ అయ్యంటే కొత్త ఎక్విప్మెంట్ పెడతాము, కొత్తగా వాటిని ఏదైనా రిపేర్స్ ఎలా ఉంటాయో కూడా చేసేసేసి సర్వీస్ స్టాండర్డ్స్లో ఏ లోటు లేకుండా కాంప్రమైజ్ కాకుండానే మేము కొత్త వెహికల్స్ ధీటుగా వాటిని కూడా తీర్చిద్దబోతున్నాం. మనిషి హాస్పిటల్ చేరుకునే వరకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా ఇందులోనే చేశారు. ఇక డ్రైవర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకునేలాగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో క్రాంతి, ఎన్టీవీ విజయవాడ నుంచి.